नमस्ते फ्रेंड्स, वेलकम बैक ऑन माय चैनल लाइफ विद डॉक्टर अपर्णा। सो ई रोज़ फाइनेंशियल फ्राइडेस लो भागंगा मनतो इंकोक मंची फाइनेंशियल टिप्स गुरिंची फाइनेंशियल लिटरेसी पेंचडानिकी मनतो उन्नारु वेंकट शांताराम गारु। सो ई रोज़ एं चेप्पोतुन्नारु मरी वेंकट शांताराम गारिनि अडिगि तेलुसुकुंदाम देनि गुरिंचो। మనం మన ప్రీవియస్ ఎపిసోడ్ లో లాస్ట్ ఫ్రైడే అప్లోడ్ చేసిన మన ఫస్ట్ ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి। చాలా మంది ఈ సిరీస్ యాక్చువల్లీ చాలా బాగుంది అని చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు। అండ్ కొంతమంది ఇంకొన్ని ఐడియాస్ కూడా ఇచ్చారు పర్సనల్ గా వాట్సాప్ మెసేజెస్ లో। బట్ ఇప్పుడు మీరు కనుక ఈ ఛానల్ లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ కామెంట్స్ లో కూడా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ ఇంకేమైనా ఐడియాస్ కానీ ఫైనాన్షియల్ లిటరసీ రిలేటెడ్ కొంచెం దాని గురించి అవగాహన పెంచుకోవడానికి ఉంటే కంపల్సరీ దీనిలో కామెంట్స్ లో మెన్షన్ చేయండి। ఎందుకంటే మా నెక్స్ట్ వీడియోస్ లో వాటిని ఒక Q&A సెషన్ లా కానీ లేకపోతే ఒక కంప్లీట్ ఎపిసోడ్ కూడా మీకు తీస్తాము। సో లాస్ట్ వీక్ మనము RBI బాండ్స్ గురించి మాట్లాడుకున్నామండి। సో అప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము సమ్ గోల్డ్ బాండ్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామని చెప్పారు। సో ఈ రోజు ఎపిసోడ్ లో ఈ గోల్డ్ బాండ్స్ ఏంటి, దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మనకి అందరికి శాంతంగా చెప్తారు। సో ఇంకా గోల్డ్ బాండ్స్ గురించి తెలుసుకుందామా। సో గోల్డ్ అంటే ఇట్స్ అ ఫేవరెట్ ఆఫ్ ఉమెన్, రైట్? సో యు నో ఎవ్రీ ఉమెన్ ఆస్పైర్స్ టు హావ్ గోల్డ్, రైట్? అలాగే అసలు గోల్డ్ ఎందుకు కొంటామంటే బేసికలీ ఒకటి వేసుకోవడానికి, రైట్? యాజ్ ఎ ఆర్నమెంట్, రైట్? కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఈ రోజు గోల్డ్ కొందాము, మన పిల్లల పెళ్లిళ్ళకి పనికి వస్తాయి, ఆర్ మన జీవితంలో ఏదైనా కష్టకాలం వస్తే గోల్డ్ హెల్ప్ అవుతుంది అన్న దాంతో మనం కొంటాం బేసికలీ। సో మనం కొనేది ఎప్పుడు ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటాం, రైట్? సో మనం ఎంతమంది ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళి మనం గోల్డ్ కొన్నప్పుడు మనం ఏం చూస్తామంటే బేసికలీ గోల్డ్ రేట్ ఎంత ఉండండి, మీరు ఎంత ఇన్ని గ్రాములు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 గ్రాములు కొన్నారండి, ఒక గ్రామ్ కి గోల్డ్ వచ్చేసి 4600 అండి, 46000 ప్లస్ అని కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, ఒక VA వాల్యూ అడిషన్ అని కొంతమంది దాంట్లో, అది కాకుండా లేబర్ అని, రైట్? ఇంకా అది కాకుండా మేకింగ్ చార్జెస్ అని, సో అన్ని వేస్తారు। సో మీరు చూస్తే మీరు కొనే గోల్డ్ నో డౌట్ ప్రైసింగ్ వైజ్ పర్ఫెక్ట్, అంటే నిన్న సాయంత్రం ఏం ప్రైస్ ఉందో ఈ రోజు మార్నింగ్ ఆ గోల్డ్ అమ్ముతారు। ఏంటంటే ప్రైస్ వైజ్ మీకు ఎలాంటి డీవియేషన్ ఉండవు, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ లో లాస్ట్ 10-15 ఇయర్స్ లో ఈ ట్రాన్స్పరెన్సీ వచ్చింది। ఎవరు అడిగిన గోల్డ్ రేట్ అంటే ఒక్కసారి నేను గూగుల్ చేస్తే గోల్డ్ రేట్ ఎంత అన్న తెలిసిపోతుంది, రైట్? సో అందులో చీట్ చేసే అవకాశం అనేది మోసం పోయేది ఉండదు రేట్ వైజ్ అయితే। సో మరి సో ఎలా బెనిఫిట్ అవుతాం అనేది, సో 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 ఒక గోల్డ్ కంపెనీ ఆర్ షోరూమ్ కానీ ఒక రీటైలర్ కానీ వాళ్ళకి వచ్చే డబ్బులు ఎక్కడ ఎక్కడ సంపాదిస్తారంటే ఒక VA సంపాదిస్తారు, రైట్? అలా అని చెప్పేసి ఎప్పుడు ఎవరు అసలు మీకు అసలు మేకింగ్ చార్జెస్ ఉండవు, లేబర్ చార్జ్ VA 0 అని ఎవరు అమ్మరు, వాళ్ళు సర్వే ఇవ్వలేరు, అంతమంది జీతాలు ఇవ్వాలి, రైట్? ఆర్నమెంట్స్ చేసినందుకు డిజైనింగ్ చార్జెస్ ఇవ్వాలి, అది సో నథింగ్ రాంగ్. సో కొన్ని 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 కొన్నిటికి వచ్చేసి పీస్ వైజ్ చిన్న కొన్నాను అనుకోండి సార్, దీనికంటే ఒక పర్సంటేజ్ ఉండదు, ఇది మినిమం 500 రూపాయలు యూనో VA అంటారు, కొన్నిటికి వచ్చేసి 20% 22% అంటారు। సో ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నానంటే నువ్వు ఒక 40,000 గోల్డ్ కొంటే ఒక 20% ఆర్ 15% బేస్డ్ ఆన్ వాట్ యు బై, ఒక్కొక్కసారి 25% కూడా వెళ్తుంది, అంత డబ్బులు ఈజ్ ఎక్స్పెండిచర్ ఫర్ యూ, ఓకే? అది నీకు ఇన్వెస్ట్మెంట్ కాదు, రైట్? ఆ తర్వాత ఏమవుతుంది, ఒక 3-4 ఇయర్స్ పెట్టుకుంటావు, 5 ఇయర్స్ పెట్టుకుంటావు, తర్వాత నువ్వు నీ మీ పిల్లలకి ఇద్దాం అనుకుంటావు, రైట్? సో వాళ్ళకి ఆ డిజైన్ నచ్చుతూ నచ్చదో తెలియదు, గోల్డ్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ వెళ్ళి ఇది కొంచెం కరిగిచ్చేసి కొత్త డిజైన్ చేసుకుందాం అనుకుంటాం, అప్పటికి ఇంకా ఈ యొక్క మనకి కంసాలి వాళ్ళు దొరికి అంటే షూ ట్రస్టెడ్ వాళ్ళు దొరికితే, రైట్? అది కరిగిచ్చినప్పుడు మళ్ళీ కొంచెం వేస్టేజ్ ఉంటుంది, సో అప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ చేసుకుంటారు। సో ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ గోల్డ్ అనేది డిటోరియేట్ అవుతూ వస్తుంది అనమాట, రైట్? సో మీరు గోల్డ్ వేసుకోవడం అనుకుంటారంటే ఖచ్చితంగా కొనండి, దాంట్లో ఎలాంటి ఇది లేదు। ఐ థింక్ VA చార్జెస్ లో ఎప్పటికప్పుడు వీళ్ళందరూ డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు, 30% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అంటారు, యాక్చువల్లీ ఇప్పుడు అసలు VA మీరు ఒకసారి లలిత జ్యువెలరీ ఐ థింక్ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ ప్రమోటర్ అంటే ఎవరైతే ఆ కంపెనీ ఫౌండర్ ఉన్నాడో ఆయనే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, వై? ఎందుకంటే హిస్ VA చార్జెస్ ఆర్ యాక్చువల్లీ ఎందుకు లో అంటే బికాస్ ఆయన ఒక స్టార్స్ ని పెట్టుకోడు, ఒక కళ్యాణ్ జ్యువెలర్స్ నాగార్జున కానీ పెట్టుకున్నట్టు కానీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఎక్స్పెండిచర్ లేదు కాబట్టి ఆయన ఏమంటారంటే మా దగ్గర VA చాలా తక్కువ అంటారు,
ఎలాంటి డిఫరెన్సియేషన్ అన్ని చోట్ల ఒకటే డిజైన్ ఉంటాయి ఆర్ మోర్ ఆర్ లెస్ ఒక చోట 100 డిజైన్స్ ఉంటాయి ఇంకొక చోట 102 డిజైన్స్ ఉంటాయి రైట్ బుట్టలు అంటే సో లెట్ మీ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ రైట్ సో వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే హౌ మచ్ యుర్ సేవింగ్ ఆన్ దట్ VA అనేది క్రిటికల్ అండర్లైన్ పాయింట్ అన్నమాట రైట్ సో దేర్ఫోర్ కమింగ్ బ్యాక్ టు ద గోల్డ్ సో గోల్డ్ యాజ్ ఎ ఆర్నమెంట్ ఈస్ ఫైన్ బట్ గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటే ఐ థింక్ సమ్వేర్ దిస్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ రైట్ సో కొంచెం పోర్ట్ఫోలియో అంటే లాస్ట్ ఏమైనా ఏమన్నా ఒక 10% మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ లో పెట్టుకో అని చెప్పాము ఇంకొకటి ఏంటంటే ఇంకొక 10-15% గోల్డ్ లో పెట్టుకోండి రైట్ గోల్డ్ బాండ్స్ సో వీటి మీద నో GST నో ఇన్కమ్ ట్యాక్స్ సో ఏంటంటే బ్యూటీ ఆఫ్ దిస్ గోల్డ్ బాండ్స్ ఏంటంటే వీటిని ఏమంటారు అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తారు సో మనం డిస్కస్ చేసుకునేవన్నీ మన సిరీస్ లో ఎక్కడ మీ క్యాపిటల్ అనేది ఎప్పుడు సేమ్ గా ఉంటుంది టెన్షన్ లేదు సో మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎ కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన టార్గెట్ సెగ్మెంట్ వాళ్ళ క్యాపిటల్ ఎలా ప్రిజర్వ్ చేయాలి ఎలా మీరు పెంచుకోవాలనేది మన ఒక మొట్టు రైట్ సో మీ క్యాపిటల్ సేఫ్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత డబ్బులు మీకు ఖచ్చితంగా మినిమం వస్తాయి దాంట్లో ఎలాంటి తేడా ఉండదు రైట్ సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సంవత్సరానికి ఒక 4-5 సార్లు ఈ బాండ్స్ రేస్ చేస్తుంది అనమాట ఏం చేస్తారంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఒక 5-6 రోజుల ముందు మొత్తం మీ బ్యాంకుల దగ్గర అడ్వర్టైజ్మెంట్లు మీ SMS లు అన్ని వచ్చేస్తాయి ఈ బ్యాంక్ సావరిన్ గోల్డ్ ఫండ్ వస్తాయి దీపావళి బాగా ఉంటుంది పండుగలప్పుడు ఎక్కువ హడావిడి ఉంటుంది సో ఆ బాండ్స్ ఏంటంటే మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు సేమ్ అలాగే ఒక డిమాట్ అకౌంట్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు లేదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సో దానికి ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటుంది అంటే గోల్డ్ బాండ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు బాండ్స్ వస్తున్నాయంటే లాస్ట్ 3 డేస్ ఒక ప్రైస్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది రైట్ సో ఎందుకు అంటే ఆ ప్రైస్ ఫిక్సేషన్ మళ్ళీ క్రిటికల్ కదా రైట్ సో ఆ ప్రైస్ మీరు కొంటారు మీరు కొన్నప్పుడు మినిమం 1 గ్రామ్ కొనాలి 1 గ్రామ్ అంటే ఎంత 4,600 4,700 4,500 ఈ కరెంట్ మార్కెట్ సిట్ లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి ఎంతుంది అనమాట సో మీరు ఏం చేస్తారు 1 గ్రామ్ కొంటారు లేదా 10 గ్రాములు అంటే ఒక దూరం కొంటారు రైట్ 10 గ్రామ్స్ కొంటారు రైట్ కొన్నప్పుడు ఏమవుతాయంటే మీ డబ్బు మీ అకౌంట్ డిమాట్ లోకి వెళ్ళి మీరు బాండ్స్ కొని బాండ్స్ మళ్ళీ మీకు వస్తాయి ఆ బాండ్స్ అనేవి నీకు ఒక సర్టిఫికెట్ లా వస్తుంది అనమాట దీన్ని 8 ఇయర్స్ వరకు నువ్వు పెట్టుకోవచ్చు అంటే మధ్యలో తీయకూడదు మధ్యలో తీయచ్చు దానికి మళ్ళీ నీకు సడన్ చెప్తాను ఒక 5th ఇయర్ 8th ఇయర్ వరకు పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే 5th ఇయర్ కానీ 8th ఇయర్ తర్వాత ఆ రోజు రేట్ ఎంత ఉందో రైట్ ఆ రోజు రేట్ ఎంత ఉండొచ్చు అది మనం ఎప్పుడైనా చెప్పలేదు కానీ గోల్డ్ అనేది ఎప్పుడు ఒక ప్రైస్ నుంచి కింద మోర్ దాన్ 10-15% ఎప్పుడు పడలేదు అంటే 4,000 రూపాయలు ఉందంటే ఒక 4-5 వేలు తగ్గుతుందేమో కానీ ఎప్పుడు అసలు తగ్గి ఫర్ ఎగ్జాంపుల్ 2014 లో ఆర్ 2013 లో 26,000 ఉండేది గోల్డ్ ఈరోజు 42,000 ఉంది సో గోల్డ్ అనేది నీకు పెరుగుతుంది దాంట్లో అసలు ఎలాంటి ఆలోచన లేదు సో 8 ఇయర్ తర్వాత నువ్వు ఆ బాండ్ ని రిజర్వ్ బ్యాంక్ వాడికి ఇస్తావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఆ రోజున్న రేటు నీకు ఇస్తుంది సో దీనివల్ల ఏమైంది నువ్వు ఒక ఆర్నమెంట్ మీద పట్టే 20% 25% ఎక్స్పెన్సెస్ లేకుండా నీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోయింది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు 8 ఇయర్స్ తర్వాత ఆ రోజు నువ్వు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి గోల్డ్ కొనుక్కో ఎందుకు మనం ఏమంటాం గోల్డ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ బాగా పనికొస్తుంది ఈ రోజు కొంటే పెళ్లి పనికొస్తుంది దీనికి పనికొస్తుంది అనుకుంటాం సో దీన్ని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే పాయింట్ నెంబర్ 2 అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అదే మన ఇప్పుడు అమ్మాయిలకి కానీ పిల్లలకి ఫ్యూచర్ లో మనం వాళ్ళకి నగలు అవి చేయించాలి అంటే ఇప్పటి నుండి ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే అప్పుడు మనం వాళ్ళ పెళ్లి టైం కి గానీ వాళ్ళ పెద్దయ్యాక వాళ్ళ ఇష్టం వాళ్ళ దేనికైనా యూజ్ అవ్వడానికి అప్పుడు మనం అది తీసుకోవచ్చు లేదు అంటే మనీ అయినా మనకు వస్తుంది కాబట్టి మన ఫ్యూచర్ స్టడీస్ కి గానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అదొక ఫస్ట్ పాయింట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ నీకు గోల్డ్ కొనాలి ఈ రోజు గోల్డ్ కొన్నావు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళ కోసం కొన్నావు ఆ గోల్డ్ నువ్వు దాచి పెడతావు చేస్తావు దాని సేఫ్టీ మన అందరు తెలిసిన విషయాలు దాని సెపరేట్ ఇది బాండ్ లో ఉందనుకో ఎవరేం చేయలేరు రైట్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే నువ్వు 8 ఇయర్ తర్వాత గోల్డ్ నీ డబ్బులు వస్తాయి కదా దాని మీద 0 ట్యాక్స్ అసలు ట్యాక్స్ అనేది పడుతుంది రైట్ అంటే నీకు వచ్చే డబ్బులు నీకు వచ్చేస్తాయి రైట్ పాయింట్ నెంబర్ 4 ఇప్పుడు బంగారం కొన్నావు అనుకో నీ బంగారం మీద నుంచి నీకైనా డబ్బులు వస్తాయా
అదే బంగారం ఏమన్నా పెరగడం వాల్యూ పెరగడం తగ్గడం ఏముండదు కదా. ఈ గోల్డ్ బాండ్స్ మీద నీకు ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అంటే వినడానికి 2.5% ఏంటి అనుకుంటావు, బట్ స్టిల్ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ పెట్టుకున్న నగలు పెట్టి అలానే ఉండే బదులు ఏదైనా సరే హారం గానీ ఏదైనా ఇంట్లో ఉండే బదులు మనం రోజు పెట్టుకోము. గోల్డ్ ఉందనుకో చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారో పెట్టుకో మనకు తెలియదు, అజ్యూమ్ చేసుకుంటూ అందరు లాకర్ లో పెట్టుకుంటారు. ఆ లాకర్ రెంట్లు హడావిడి నీకు 2.5% ఇక్కడ వచ్చేస్తాం కదా, అది సేవింగ్ అయింది 2.5% వచ్చింది. ఎంత కొంత ఇది ఎప్పుడు అనేది ఇయర్ వైస్ మల్టిప్లై అవుతుంది కాబట్టి మనకి లాస్ట్ లో. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాను, ఈ 2.5% అనేది ఎలాంటి సేమ్ ఆర్బీఐ బాండ్స్ లాగా జూలై 1వ తారీఖు జనవరి 1 నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ నీ టాక్సబులే, నువ్వు వెళ్ళి దాన్ని ట్యాక్స్ సేవింగ్ వేసుకుంటావో లేకపోతే నువ్వు ట్యాక్స్ కట్టుకుంటావో అది నీ ఇష్టం. సో అవన్నీ మనం అనుకున్నాం కదా, ట్యాక్స్ గురించి సపరేట్ గా చేద్దాం, కొంచెం మార్చ్ టైం హడావిడ్ చేస్తే ట్యాక్స్ గురించి అప్పుడు అందరికి కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో కానీ ఏంటంటే బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే నీకు ఈ గోల్డ్ అనే డబ్బులు కూడా ఇస్తుంది రెగ్యులర్ గా. సంపాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది సార్ గోల్డ్ ఉంది అనుకోండి నేను ఇప్పుడే వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు అంటారు. ఏం చేస్తావు నువ్వు, గోల్డ్ ఉంటుంది బ్యాంక్ ఇస్తావు, గోల్డ్ లోన్ అనేది ఫాస్టెస్ట్ అనమాట, ఇన్కమ్ ప్రూఫ్ అవన్నీ ఉండవు. ఇప్పుడు చాలా మంది బిజినెస్ డెవలప్ అయింది గోల్డ్ లోన్ మూలాని, ఈ SGB ఉంటే నీకు గోల్డ్ లోన్ కూడా వస్తుంది. సో అది ఏదో డీమాట్ లో కూడా నీ డీమాట్ వాడు ఇమీడియట్ గా లోన్ కూడా ఇస్తాడు. సో దీంట్లో గోల్డ్ కొనాల్సిన బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి, ఎక్సెప్ట్ నువ్వు వేసుకో అంతే, ఓ పేపర్ లో పెట్టుకుని తిరుగుతాయి ఇది నా గోల్డ్ ఇది నా గోల్డ్ అని. సో అందుకేం చెప్పాను, కొనేవాడు కొనుక్కోండి కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నాను ఒక 10 సంవత్సరాల తర్వాత కోసం కొంటున్నాను అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. గోల్డ్ మీద అదొక సేవింగ్, నో ఇన్కమ్ ట్యాక్స్, ఓకే నో GST, అండ్ ఆ తర్వాత నో లాకర్ చార్జెస్, ప్లస్ 2.5% ఇన్కమ్, ప్లస్ అప్రిసియేషన్ ఆఫ్టర్ 8 ఇయర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అంటారు లేదంటే ఇప్పుడు గోల్డ్ కొన్నానండి నాకు 3-4 ఇయర్స్ తర్వాత నాకు సడన్ గా డబ్బులు అవసరం వస్తుంది అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఏమైంది నీ గోల్డ్ బాండ్ నీ డిమాట్ అకౌంట్ లో వచ్చింది, నువ్వేం చేస్తావంటే ఇవన్నీ ట్రేడ్ అవుతాయి మార్కెట్ లో, సేమ్ స్టాక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ ఉంటాయి కదా, ఏషియన్ పెయింట్, HDFC ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే అవుతుంది. నువ్వు ఆ టైంలో ఎవరో కొనుక్కుందాం అనుకున్నారు గోల్డ్ ఇలా కూడా కొనుక్కోవచ్చు, నువ్వు అమ్మొచ్చు ఒక 3 ఇయర్స్ తర్వాత నువ్వు అమ్ముకోవచ్చు గోల్డ్ ని, వెళ్ళిపోయి ఇది అమ్మేస్తానని అంటే ఎవరో కొనుక్కుంటారు అవుతుంది. ఓకే, బట్ దాని గురించి, సో గోల్డ్ అనేది మనం కొనేది ఎప్పుడు అమ్మడానికి కోసం కాదు, బట్ స్టిల్ పరిస్థితి గోల్డ్ లోన్ అన్ని వస్తాయి. గోల్డ్ అమ్ముకుందాం అనేవాళ్ళు యాక్చువల్లీ ఎవరు ఎంటర్ అవ్వరు గోల్డ్ లోన్, బికాస్ దట్స్ మోర్ ఆఫ్ ఎ సెంటిమెంటల్ వాల్యూ. సో ఇవి నీకున్న బెనిఫిట్స్ సావరిన్ గోల్డ్ బాండ్ అనేది. ఇంకొక పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఆన్లైన్ కొంటున్నావు అనుకో, అంటే వెళ్ళి ఒక బ్యాంక్ లో పోస్ట్ ఆఫీస్ లో కొనుక్కోవచ్చు, నువ్వు ఆన్లైన్ లో కొంటున్నావు అంటే RBI గివ్స్ యు 50 రూపీ పర్ గ్రామ్ డిస్కౌంట్. సో అంటే ఇవన్నీ ఎలా అంటే ఒక గ్రామ్ కి 4,250 రూపాయలు తగ్గడం కాదు, కానీ ఇవన్నీ నువ్వు ఒక పెద్ద అమౌంట్ లో చూసుకుంటే అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ వర్సెస్ సి ఎండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్ కావాలి, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ చేయకుండా, అంటే ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. సో అన్ని వేరియబుల్స్ టిక్ 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 అవడం అనేది కష్టం, బట్ ఐ థింక్ సమ్వేర్ చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంది. సో RBI బాండ్స్ లో కానీ లేకపోతే ఇలా సావరిన్ గోల్డ్ బాండ్స్ లో కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, నా క్వశ్చన్ ఏంటంటే, సారీ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడే ముందు, సో ఈ దీపావళికి నువ్వు గోల్డ్ కొంటావా గోల్డ్ బాండ్ కొంటావా? ఓకే ఓకే, సో నెక్స్ట్ ఫెస్టివల్ కి మీరు, ఐ మీన్ ఇప్పుడు సంక్రాంతికే అనుకోండి, సంక్రాంతికి కూడా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా చాలా మంది గోల్డ్ కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ అని కూడా చాలా మంది అనుకుంటున్నారు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని. సో ఆ విధంగా మీరు ఇలా కొన్ని గోల్డ్ బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగం ఉంటుందండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాము. సో మరి నెక్స్ట్ వీడియోలో ఎటువంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో మనం ఏం చేద్దాం నెక్స్ట్ వీడియోలో, సో ఇప్పుడు మనం RBI బాండ్స్ గోల్డ్ బాండ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ వీడియో ఒక చిన్న వీడియోలో మనం ఈ రెండింటిని కంబైన్ చేసి ఈ సినర్జీని ఎలా ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే హౌ టు మేక్ బెటర్మెంట్ అవుట్ ఆఫ్ దీస్ టూ,
సీక్రెట్ మంత్రాన్ని విల్ ట్రై టు గివ్ డౌన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఓహో ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన ఆర్బిఐ బాండ్స్ అండ్ ఈ గోల్డ్ బాండ్స్ రెండింటిని కలిపి మనం ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం అండి. సో ఈ ఎపిసోడ్ లో నాకు తెలిసి మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి బేసిక్స్ అన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండి. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ తో ఇంకా మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము మా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాలా మంచి ఇన్ఫర్మేషన్ తో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రైడే రోజు మళ్ళీ కలుద్దాం అండి. సో అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.